ధనిగర్జితాని స్వాహా సఖాకార విభర్జితాని శ్మశాన తుల్యాని గృహాన్ని తాని అని చెప్పారు. ఏ ఇంట్లో బ్రాహ్మణులు విద్వాంసులు అడుగు పెట్టరో, ఆ ఏ ఇంట్లో కాళ్ళు కడుక్కోరో, ఏ ఇంట్లో వేద మంత్రాలు వినిపించవో, ఏ ఇంట్లో స్వాహాకారం కలిగిన దేవతలకు ఆహుతులు ఇవ్వరు, ఏ ఇంట్లో సదాకారం చెప్పి పితృదేవతలకు అన్నము భోజనము వసతులు ఇవ్వరు, అటువంటి ఆ ఇండ్లన్నీ శ్మశానంతో సమానము అని చెప్పారు. ఇక అగ్నిహోత్రం లేదు, దీపం వెలిగించేది లేదు, తిండి తిండి తిండి, వండుకోవడం తినడం సంపాదించడం, శ్మశానం అన్నారు. అక్కడ సుఖశాంతులు ఉండవు, అప్పుడు గొడవలే ఉంటాయి, ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, కులాల కోసము, రియల్ ఎస్టేట్ హత్యలు ఎప్పుడు చూడండి. మీరు రియల్ ఎస్టేట్ హత్యలన్నీ కుటుంబ సభ్యులే, అక్కను అక్కను తమ్ముడు చంపుతాడు, అన్నను తమ్ముడు చంపుతాడు, లేదా తండ్రిని కొడుకు చంపుతాడు, రియల్ ఎస్టేట్ డబ్బులు మాయ. అక్కడ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే సంస్కారం అనేది లేదు, సత్సంగం లేదు, మరి విద్వాంసులు పండితులు వచ్చి మంచి మాటలు చెప్పట్లేదు, ఎప్పుడు చూసినా గొడవలు. కనుక మనం ఎప్పుడు మంచి పనులు చేసుకుంటూ ఉంటే ఆ వచ్చిన ధనం వల్ల సుఖశాంతులు ఉంటాయి. మరి మంచి పనులు చేయకుంటే ఆ ధనం ఏమవుతుందంటే క్లబ్బులు, పబ్బులు, బార్లు, ఇంకా రెస్టారెంట్లు, ఫామ్ హౌజులు ఎక్కడెక్కడికో పోతుంది అనమాట డబ్బులకి. మళ్ళీ లాస్ట్కి వస్తే ఏమి ఉండదు, ఏమేమి ఉండదు మాయ. కాబట్టి మరి ఇటువంటి సత్కార్యాలు మనం చేసుకోవాలి. ప్రతిరోజు ఆవునే దీపం వెలిగించుకోవాలి. మరి కనీసమైనటువంటి మన